हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल रेसीपी वी मोतीचूर लड्डू अंडी डेड ईजी अन्ट एंत अंत मन चिंल प्रिपेर से अंती सो इधी टेस्ट एक् कोरगन एला सिंपल ऐसा मन के अल्टिमेट टेस्ट अनेवाली सो इलांट सिंपल सिंपल रेसीपी अनेक पोस्टून मन इंडियन ट्रेडिशन कर्रीस पचलू अं स्वीट इंका डेजर्ट्स एन उन्नायो अन्नी सिंपल गा एला चेसुकोवालो अनि कूडा नेनु पोस्ट चेस्तू उंटाननमाट सो मन चैनल नी कोत्तगा चूसे वाळ्ळैते सब्स्क्राइब चेसुकोंडी फेसबुक पेज नी लाइक चेस्ते इलांटि वीडियोस व्लॉग्स पेट्टंगाने मीकु वेंटने नोटिफिकेशन रीच अवुतुंदी सो इंका लेट चेयकुंडा ई यम्मी यम्मी लड्डू प्रिपरेशन एला चेयालो चूसेयंडी मुंदुगा ओक कप्पु पच्चेन पप्पु तीसुकोनी ओक 2-3 टाइम्स बागा वाश चेयालंडी दानि ओक मिनिमम ओक 2 अवर्स अन्ना 3 अवर्स अन्ना नानबेट्टालन्नमाट बागा नानाक मल्ली ओकसारी वाश चेसी इला फिल्टर चेसी उंचाली इला ओक 5 मिनिट्स वदिलेसी कंप्लीट गा वाटर अनेदी कूडा ड्रैन अयिपोतुंदी कंप्लीट नीलंता ड्रैन अयिपोयाक इंका चिन्न जार्लो अयिना पेद्द जार्लो अयिना पप्पुनी कोंचेम कोंचेम वेसुकोनी फाइन गा पेस्ट चेसुकोवालंडी पप्पुलु अनेदी लेकुंडा मनमु ग्रैंड चेसुकोवाली चूसारु कदा इलागा ग्रैंड चेसुकोवाली मनमु असलु वाटर अनेदी यूज चेसुकोकुंडा कोंचेम कोंचेम मिक्स चेसुकुंटू ग्रैंड चिन्न जार्लो गानी चेस्ती मनकी फास्ट गा ग्रैंड अयिपोतुंदी इप्पुडु डीप फ्राई की सरिपड़ांत ऑयल वेसुकोवाली इक्कड प्यूर नेय्यिलो कूडा डीप फ्राई चेसुकुंटे इंका चाला टेस्टीगा वस्तुंदी लड्डू अनेदी कोंचेम वेडेक्काक ऑयल इला पलुसुगा इप्पुडु चूपिंचिन विधंगा गानी वेसुकुंटे मध्यलो पिंडी लेकुंडा कोंचेम अटु इटु अनेदी बागा वेगुतदी सो एक्कुव डीप फ्राई चेयकुंडा लाइट कलर वचेंत वरकी ओक 2 मिनिट्स मीडियम फ्लेम लो वेयिंचुकोवाली एक्कु ब्राउन कलर रावाल्सिन अवसरं लेदंडी लाइट गा कलर चेंज अयिते चालन्नमाट इंक मनं दीनि पक्ककु तीसेसुकोनि मन पिंडंता कूडा इला वेसेसुकोवाली ఇకన్నీ కంప్లీట్ గా చల్లారిపోవాలండి సో అంతా చల్లారిపోయాక ఇవి చిన్న చిన్నవిగా ఇలా తుంచుకొని చిన్న జార్లో కొని కొనిగా వేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా తిప్పేశారంటే ఇది పేస్ట్ అయిపోతుంది మనం ఏమీ డీప్ ఫ్రై చేయట్లేదు కదండి ఇప్పుడు చేసుకునేదే ఇప్పుడు బూందీ లాగా వాడతాం అన్నమాట మన లడ్డూకి ఈ గిన్నెని ఒకసారి షేక్ చేస్తే పైకి వచ్చేస్తాయి ఏమన్నా పెద్ద పెద్దవిగా ఉంటే వాటిని వరకి తీసుకొని ఒకసారి పల్స్ చేసుకుంటే జార్లో ఇంకా ఫైన్ గా కూడా వస్తుందన్నమాట ఇలా గింజలుగా ఏమన్నా ఉన్నవి కూడా తీసేసుకొని ఒకసారి చిన్న జార్లో తిప్పుకోవాలన్నమాట అది కొంచెం కొంచెం చూసుకుంటూ చేసుకుంటే ఇది పేస్ట్ కాకుండా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్నది పొడి ఎంతైతే వస్తుందో ఆ కప్పుకి హాఫ్ కప్పు షుగర్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకైతే 3/4 కప్పు లాగా వేసుకోండి सो एंत शुगर वैसारो अन्नी वाटर कूड़ा वेसी चक्कर अंत करीगे वर की वेड़ चेयंडी चक्कर करिगिपोयाक कोंचेम इलायची पौडर कोंचेम फुड कलर अनेदी वेसी बागा मिक्स चेयंडी जस्ट ओक्क निमिषं बॉयल अयिते चालन्नमाट इंका वेंटने मनं ग्रैंड चेसि पेट्टुकुन्नदि दींट्लोकि मोत्तं वेसेसी बागा कलुपुकोवाली ఈ ఫుడ్ కలర్ అంతా వేసాక ఒకసారి ఇలా ఒక నిమిషంకి బాయిల్ అవుతుంది కదా ఇలా ఈ టైం లో ఎందుకు వేసేస్తున్నాం అంటే మనం వేసే ఈ గ్రైండ్ చేసిన మిక్చర్ అనేది సిరప్ బాగా లాగుతుంది మెత్తగా కూడా వస్తుందన్నమాట లడ్డు అదే తీగ పాకం అలా చూసుకొని వేసేసుకున్నాం అంటే అది సిరప్ అంతా లాగకుండా కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకి లడ్డు అనేది ఇంకా ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి ఎంత ఎక్కువ వేసే స్వీట్ అంత కమ్మగా ఉంటుంది కదండి సో నెయ్యి వేసాక అంత బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్ లోనే చేయాలి ఇదంతా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అది కుక్ చేయనియాలి మూత
మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుందండి ఏది పాన్ కి స్టిక్ కాకుండా మనకి కొంచెం ముద్దగా లడ్డు చేసుకునేంత కన్సిస్టెన్సీ గాని వస్తే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో వేరే ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇంకా కంప్లీట్ గా చల్లారనిద్దాము వేడిగా ఇంకా లడ్డు చేసుకోలేం కదా ఇంకా మీకు కావాల్సిన నట్స్ ని ఇలాగా తురుముకుంటే చిన్న చిన్నవిగా షేప్ వస్తుందన్నమాట వీటిని నెయ్యిలో రోస్ట్ చేసుకొని ఇంకి లడ్డూలోకి మిక్స్ చేసుకుందాం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వేడి చల్లారడానికి ఒక 2 మినిట్స్ అలాగా వదిలేయాలి ఇంకా కంప్లీట్ గా చల్లారిపోయాక ఇలాగా చూసారా ఎంత షైనీగా టెంప్టింగ్ గా కనిపిస్తుందో ఇంకా మన చేతికి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా లడ్డు లాగా చుట్టుకోవాలన్నమాట అంటే అండి ఎంత సింపుల్ గా లడ్డు అయిపోయింది కదండి ఇప్పుడు డెకరేటివ్ గా అట్రాక్టివ్ గా కనిపించాలి కాబట్టి కొన్ని పిస్తా పప్పుల్ని గ్రేట్ చేసుకున్నవి ఇలా పై నుంచితే చాలా కలర్ఫుల్ గా అర్చం స్వీట్ లో స్వీట్ షాప్ లో నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ లా కనిపిస్తాయి చూసారా ఫైనల్ అవుట్పుట్ అనేది ఎంత కలర్ఫుల్ గా టెంప్టింగ్ గా కనిపిస్తుందో అచ్చం స్వీట్ షాప్ లో తీసుకొచ్చిన మోతీచూర్ లడ్డూ లాగానే కనిపిస్తుంది టేస్ట్ కూడా అండి నో డౌట్ నిజంగా చాలా టేస్టీగా ఉంది ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ఇది ట్రై చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి తినిపించండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా మీరు కూడా ఫైనల్ అవుట్పుట్ కి మీరు కూడా షాక్ అయిపోతారు మనమేనా ఇంత మంచి స్వీట్ చేసాము అని సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి యమ్మీ టేస్టీ రెసిపీని ఫార్వర్డ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్